అందరికీ నమస్కారం. మన బాచర నియోజకవర్గంలో గడ్జంతలోని కరెంటు సబ్సిడీ దగ్గరగా రోడ్ ప్రమాదాలు పాటించిన 7 కుటుంబాలకు ప్రాణపడి సాధన జరుగుతుంది. విచారం వ్యక్తం చేస్తున్నాం. కానీ ఇలాంటి యాక్సిడెంట్ ముఖ్యంగా బాచర్తో పాటు రాష్ట్రం అంతా కూడా ఎక్కువవుతున్నాయి. డ్రైవర్ల అవేగంతో పాటు దాదాపు 60-70% యాక్సిడెంట్లు ప్రధాన కారణం రోడ్డు మీద ఆగి ఉన్న లారీలు కానీ బైకులు కానీ కార్లు కానీ వాడు సొర రోడ్డు దిగి పార్కింగ్ లైట్లు వేయకుండా వాటి కార్యక్రమాలు వేస్తున్నారు. దగ్గరలో ఉన్న బారికి పోయి రావడం, అక్కడ స్నానం చేయడం, ఫోన్ చేయడం, మరి కాలకు వచ్చేసి చూస్తారు కాదు చేస్తారు. దీనివల్ల తను వెనక వచ్చే వాళ్ళకి, వెనక వచ్చే లారీలు కానీ కార్లు కానీ వాహనాలు కానీ పార్కింగ్ లైట్ వేయకపోవడం వల్ల పార్కింగ్లో ఉన్న లారీ పోతున్నది ప్రయాణిస్తున్నట్టుగా ఊహించుకొని దాన్ని గుర్తున్నారు. దాదాపు 60-70% యాక్సిడెంట్ ఇలాంటి అనే కణాకలు చెప్తున్నాయి. కాబట్టి వీటిని పార్కింగ్ చేసిన వాహనాలను ముఖ్యంగా మధ్యలో కూడా పార్కింగ్ లైట్ వేసుకోవాల్సిన అవసరం ఏంటంటే దీనికి ప్రధాన కారణం పోలీసులు కానీ రవాణా అధికారులు కానీ తెగలేకపోవడం. వచ్చేప్పుడు పోలీసు వాళ్ళు ఆర్టీఓ వాళ్ళు కూడా ఆ బైక్ మీద స్టిపులేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆర్మీ 1000 రూపాయలు తీసుకోవడం, 1000 రూపాయలు ఫైన్ కట్టడం, రాంగ్ రూట్ వెళ్తుంటే ఆర్మీ 1000 రూపాయలు తీసుకోవడం, అలాగే హెల్మెట్ లేకపోతే ఆర్మీ రసీదు కట్టి 1000 రూపాయలు తీస్తారు. కానీ ఇలా ప్రధాన కారణం ఏంటంటే ప్రతిచోట్ల. కాబట్టి ఇవన్నీ చెప్పాలంటే కూడా ఏడుగురు కూడా త్వరగా ప్రభుత్వం చెప్పచ్చు. కళలు కూడా ప్రధాన కారణం ప్రభుత్వం చెప్పచ్చు. ఎందుకంటే అవగాహన సభ్యులు సమర్పత అధికారులు మీద ఉంది వారానికి ఒకసారి. ఎందుకంటే వాళ్ళు సొంతగా వాళ్ళకి సిబ్బంది లేకపోవడం వల్ల అవకాశం సొంతం కావాల ఉన్నప్పుడు కూడా మాచల్లో కానీ ప్రతి పట్టణ కేంద్రంలో కానీ ప్రతి పండ్ల కేంద్రంలో కూడా లయన్స్ క్లబ్లు ఉంటాయి, రోటరీ క్లబ్లు ఉన్నాయి, వివేకానంద చాలా ఉన్నాయి. వాళ్ళు సహకారం తీసుకోవచ్చు. వాళ్ళని కూడా